మొదటి దూత బూరను ఊదినప్పుడు రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లు అగ్ని భూమి మీద కుమ్మరించబడినప్పుడు, భూమిలోని మూడవ భాగము కాల్చివేయబడినప్పుడు, భూమి మీద ఉన్నటువంటి చెట్లలో మూడవ భాగము కాల్చివేయబడినప్పుడు, భూమి మీద ఉన్నటువంటి పచ్చని గడ్డంతయు కాల్చివేయబడినప్పుడు కూడా నీవు బ్రతకాలని దాదాపు 2000 సంవత్సరముల క్రితము యేసు ప్రభువుల వారు మ్రాను మీద అనగా శిలువ మీద మరణించాడు. హల్లెలూయా. ఇప్పుడు 2వ దూత బూర ఊదింది. ఇప్పుడు సముద్రములో ఉన్నటువంటి నీళ్లు 3వ భాగము రక్తముగా చేయబడ్డాయి. ఆ సముద్రములో ఉన్నటువంటి జంతువులు 3వ భాగం చనిపోయాయి. నీవు చనిపోవాలని కాదు, నీవు నశించిపోవాలని కాదు, ఆ సముద్రములోని 3వ భాగము నీరు రక్తముగా మార్చబడ్డానికి ముందే 2000 సంవత్సరముల క్రితము దాదాపు యేసు ప్రభువుల వారు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. హల్లెలూయా. ఆ యొక్క 3వ దూత బూరను ఊదినప్పుడు నదులలోను నీటి బుగ్గలలోనూ ఉన్నటువంటి 3వ భాగము నీరు చేదు చేయబడినప్పటికీ నీవు నేను నశించిపోకుండా బ్రతుకుటకే దాదాపు 2000 సంవత్సరముల క్రితము యేసు ప్రభువుల వారు ఆ కల్వరి శిలువ పైన ఆయన చేదును స్వీకరించాడు. హల్లెలూయా. ఆయన మనకు ముందుగానే తెలియజేస్తున్నాడు, ప్రపంచము యొక్క అంతములో సూర్యుడు చీకటిగా చేయబడతాడు, చంద్ర నక్షత్రములు చీకటిగా చేయబడతాయి, అవి 3వ భాగము ప్రకాశింపని ఒక పరిస్థితి వస్తుంది. అయితే ఆ పరిస్థితిలో చాలామంది చనిపోతారు. అయితే నీవు నేను చనిపోకూడదనే దాదాపు 2000 సంవత్సరముల క్రితము యేసు ప్రభువుల వారు కల్వరి శిలువ మీద ఆయన ఇక మరణించడానికి 3 గంటల ముందు, అనగా 12:00 మొదలుకొని ఆయన చనిపోయినటువంటి 3వ గంట వరకు సూర్యుడు చీకటిగా చేయబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీకు నాకు అవకాశం ఉన్నది. ప్రపంచం అంతం కాబోతూ ఉంది, ఆ బూరలు ఊదబడతాయి, ఆ ముద్రలు విప్పబడతాయి. అయితే ఆ ముద్రలు విప్పబడక ముందు, ఆ బూరలు ఊదబడక ముందు, ఆ యొక్క భూమి 3వ భాగము కాల్చివేయబడక ముందు, ఆ సముద్రము 3వ భాగము రక్తముగా చేయబడక ముందే, ఆ యొక్క నదులు నీటి బుగ్గలు 3వ భాగము చేదు చేయబడక ముందే, సూర్యుడు చంద్రుడు నక్షత్రములు 3వ భాగము ప్రకాశింపకుండా ఉండేటువంటి పరిస్థితి రాకముందే నీవు నేను యేసు ప్రభువుని అంగీకరించాలి. ఏడవ ముద్ర విప్పబడినప్పుడు 7 బూరలు ఊదబడెను. ఈ యొక్క 8వ అధ్యాయంలో 13 వచనములు ఉన్నప్పటికీ మొదటి 5 వచనములు 7వ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరిగిందో రాయబడ్డాయి. 6వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చూసినట్లయితే 4 దూతలు 4 బూరలను ఊదినప్పుడు ఏం జరిగిందో రాయబడ్డాయి. మొదటి వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు 1.5 గంటల సేపు నిశ్శబ్దంగా ఉండెను. 7వ ముద్ర విప్పబడినప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన జరిగింది. అది ఏమిటంటే 1.5 గంటల సేపు నిశ్శబ్దంగా ఉండిందంట పరలోకంలో. ఒకసారి మొదటి అధ్యాయము నుండి మనము చూసినట్లయితే మొదటి అధ్యాయములో 9-10 వచనాలలో ప్రభు దినమందు యోహాను ఆత్మవశుడై ఉండగా బూరధ్వని వంటి స్వరము యోహానుతో మాట్లాడింది. ఏమని మాట్లాడింది? నీవు చూస్తున్నటువంటి వింటున్నటువంటి ఈ యొక్క సంగతులను ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘములకు పంపాలి. 2వ అధ్యాయంలో 4 సంఘాలకు దేవుడిచ్చినటువంటి వర్తమానమును యోహాను విన్నాడు. 3వ అధ్యాయంలో ఆయన
మరొక మూడు సంఘములకు దేవుడు ఇచ్చినటువంటి వర్తమానమును విన్నాడు. 4వ అధ్యాయంలో ఆ యొక్క సింహాసనము నుండి ఉరుములు, ధ్వనులు, మెరుపులు బయలుదేరడం యోహాను వింటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క సింహాసనము మధ్యలో ఉంటున్నటువంటి 4 జీవులు రేయింబగలు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వారు దేవుణ్ణి ఆరాధించడం యోహాను విన్నాడు. ఆ యొక్క సింహాసనము చుట్టూ ఉన్నటువంటి 24 పెద్దలు భూత భవిష్యత్ కాలములో ఉన్నటువంటి మా దేవుడైనటువంటి ప్రభువు మహిమ, ఘనత, ప్రభావములు పొందడానికి అర్హుడని చెప్పడము కూడా యోహాను విన్నాడు. 5వ అధ్యాయంలో ప్రతి సృష్టము అనగా అవి పరలోకమందును, భూమి మీదను, భూమి క్రింద ఉన్నవన్నీ కూడా దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక అని చెప్పడం యోహాను విన్నాడు. 6వ అధ్యాయంలో 5వ ముద్ర విప్పబడినప్పుడు ఆ యొక్క బలిపీఠము క్రింద ఉన్నటువంటి ఆత్మలు, ఎవరి ఆత్మలంటే దేవుని వాక్యము నిమిత్తమును, తామిచ్చినటువంటి సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలు, నాదా సర్వాధికారి, ఎందాక నీవు తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు యుందువని గొప్పగా కేకలు వేయడం యోహాను విన్నాడు. 7వ అధ్యాయంలో ఇజ్రాయేలీయుల యొక్క 12 గోత్రములలో నుండి ముద్రింపబడినటువంటి వారి సంఖ్యను అనగా 144,000 మందని యోహాను విన్నాడు. అంతమాత్రమే కాదు, ఎవరును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము ప్రతి వంశములో నుండి, ప్రతి గోత్రములో నుండి, ప్రతి భాషలో నుండి సింహాసనమునందు ఆసీనుడై ఉన్నవానికి నీ గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని బిగ్గరగా చెప్పడం యోహాను విన్నాడు. ఇప్పుడు 8వ అధ్యాయంలో 7వ ముద్ర విప్పబడినప్పుడు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండడం యోహాను చూశాడు. అరగంట సేపు తర్వాత ఏం జరిగిందంటే 2వ వచనాన్ని చదువుదాం. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని వారికి 7 బూరలు ఇయ్యబడెను. చూడండి, ఎప్పుడైతే 7వ ముద్ర విప్పబడిందో అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండింది. దాని తరువాత యోహాను దేవుని ఎదుట నిలిచి ఉన్నటువంటి 7 దూతలను చూచాడు. ఆ యొక్క 7 మందికి కూడా 7 బూరలు ఇవ్వబడ్డాయి. దాని తర్వాత ఏం జరిగిందంటే 3వ వచనాన్ని చదువుదాం. మరియు సువర్ణ ధూపాతి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపాత్తిని తీసుకొని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. అక్కడ జరిగినటువంటి సంఘటనలను యోహాను చాలా స్పష్టంగా రాస్తున్నాడు. పరిశుద్ధుల ప్రార్థనలు అక్కడ ఉన్నాయి, అయితే అవి ఇంకా దేవుని సన్నిధికి చేరలేదు. అఫ్కోర్స్ ఇక్కడ ఆ యొక్క పరిశుద్ధుల ప్రార్థన ఏమిటి అని మనము చూసినట్లయితే, దేవుని వాక్యము నిమిత్తమును, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును అనేక మంది వధింపబడ్డారు, చంపబడ్డారు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 5వ ముద్ర విప్పబడినప్పుడు వారు బలిపీఠము క్రింద నుండి మొరపెడుతూ ఉన్నారు, నాదా సర్వాధికారి, ఎందాక నీవు తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకుయు ఉంటావని కేకలు వేస్తూ ఉన్నారు. ఎంతోమంది పరిశుద్ధులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎంతోమంది పరిశుద్ధులు
దేవుని వాక్యము నిమిత్తం ఈ లోకంలో నష్టపోయినటువంటి వారు ఉన్నారు. ఎంతోమంది దేవుని సేవకులు దేవుని యొక్క సువార్త నిమిత్తము కొట్టబడి, తిట్టబడి, చెరసాలలో వేయబడి, అవమానించబడి ప్రభువు కొరకు హతసాక్షులైనటువంటి వారు ఉన్నారు. వారి నిమిత్తము చేయబడినటువంటి ప్రార్థనలు ఇంకా ప్రభు సన్నిధికి అక్కడ చేరలేదు. అయితే అవి ఎప్పుడు చేరాయంటే ధూప ద్రవ్యములతో అవి కలుపబడినటువంటి తరువాత. ఎప్పుడైతే పరిశుద్ధుల ప్రార్థనలు ధూప ద్రవ్యములతో కలుపబడి బలిపీఠము పైన ఉన్నటువంటి నిప్పుల పైన వేయబడ్డాయో, అప్పుడు ఆ నిప్పు వలన ఆ యొక్క పరిశుద్ధుల ప్రార్థనలు ధూప ద్రవ్యములు పొగగా మార్చబడి అవి దేవుని సన్నిధికి వెళితే ఆ యొక్క బలిపీఠము మీద ఉన్నటువంటి నిప్పులు భూమి మీద పడవేయబడినప్పుడు ఏడు బూరలు ఊదబడ్డాయి. ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి అంశం ఏమిటంటే మన యొక్క ప్రార్థన అన్నటువంటిది దేవుని వాక్యమైనటువంటి ధూప ద్రవ్యముతో కలపబడాలి. దేవుని వాక్యముతో మన ప్రార్థన కలపబడకపోయినట్లయితే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ఎందుకు మన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళడం లేదంటే మనకిష్టం వచ్చినట్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, మనకు నచ్చినట్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, మనకు అనిపించినట్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కనుక ఆ యొక్క ప్రార్థనలు దేవుని యొక్క సన్నిధికి చేరలేని పరిస్థితి. సో మొదటగా నీ ప్రార్థన వాక్యముతో కలపబడాలి. రెండవదిగా బలిపీఠము మీద ఉన్నటువంటి నిప్పులు అనగా పరిశుద్ధాత్మతో నీ యొక్క ప్రార్థన కాల్చబడాలి. నీవు చేస్తున్నటువంటి ప్రార్థన నీవు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత చేస్తున్నావా, లేకపోతే నీ యొక్క స్వలాభము కొరకు నీ యొక్క స్వనీతిని ఆధారం చేసుకొని చేస్తున్నావా? బలిపీఠము మీద ఉన్నటువంటి ఆ యొక్క నిప్పులు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాయి. పరిశుద్ధాత్మ చేత నీ యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి కొనిపోబడుతుందని నీవు గుర్తించాలి. ఆ నిప్పు లేకపోతే బలిపీఠం మీద పరిశుద్ధుల ప్రార్థనలు ధూప ద్రవ్యముతో కలపబడినా అవి పొగగా మారేటువంటి అవకాశం లేదు. ఎప్పుడైతే ఆ ప్రార్థనలు పొగగా మార్చబడ్డాయో అప్పుడు అవి ఆ యొక్క దూత చేతిలో నుండి దేవుని యొక్క సన్నిధికి పైకి వెళ్ళాయని అక్కడ చాలా స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తోంది. ఉందా దేవుని వాక్యం నీ ప్రార్థనలో? పరిశుద్ధాత్మ అగ్ని చేత నీ ప్రార్థనలు రగిలింపబడుతూ ఉన్నాయా, లేకపోతే నీ లాభం కొరకు, నీ శరీరేచ్ఛలను బట్టి, నీ కోరికల మేరకు నీవు దేవునికి ప్రార్థన చేస్తున్నావా? చాలామంది ప్రార్థనలు చేస్తున్నారు నేడు. వాట్సాప్లో ప్రార్థన చేస్తారు, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారు, సంఘములో ప్రార్థన చేస్తారు, ఉపవాస ప్రార్థనలు చేస్తారు, ప్రార్థన కూడికలకు హాజరవుతారు. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అయితే నీ ప్రార్థనలు ధూప ద్రవ్యముతో కలుపబడాలి. అవి రెండు కలిసిపోవాలి. అవి కలిసినప్పుడే పొగ వస్తుంది నిప్పుల పైన వేసినప్పుడు. వాక్యము లేని ప్రార్థనలో పొగ రాదు. పొగ రాకపోతే ఆ పొగ పైకి వెళ్ళేటువంటి అవకాశం లేదు, ప్రార్థనలు పైకి వెళ్ళేటువంటి అవకాశం లేదు. కాబట్టి మీరు ఎక్కడ ప్రార్థన చేసినా, మీ వ్యక్తిగత జీవితంలో అయినా, వాట్సాప్లో అయినా,
సంఘములో అయినా గుంపుగా అయినా ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన మీ ప్రార్థన వాక్యముతో కలపబడిందా లేదా అన్నటువంటి విషయాన్ని మీరు పరిశీలన చేసుకోవాలంటే మీరు చేస్తున్నటువంటి ప్రార్థన దేవుని వాక్యము ఆమోదిస్తుందా లేదా. రెండు కూడా కలిసిపోవాలి. ఇప్పుడు పాలల్లోకి నీళ్లు పోస్తే రెండు చక్కగా కలిసిపోతాయి. అదే నీళ్ళల్లోకి నూనె పోసామనుకోండి కలిసిపోదు, నూనె తేలిపోతుంది. కాబట్టి మీ ప్రార్థనలు కలిసిపోతున్నాయా వాక్యంతో? వాక్యం దాన్ని అంగీకరిస్తుందా? వాక్యం దాన్ని ఆమోదిస్తూ ఉందా అన్నటువంటిది మీరు పరిశీలన చేసుకోవాలి. అందుకే నేను దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మీరు చదవాలి అని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ వాక్యం మీకు తెలియకపోతే అసలు ఆ ప్రార్థనను దేవుని వాక్యము ఆమోదిస్తుందా లేదా అని మీకు ఎట్ట తెలుస్తుంది? తెలియదు. కాబట్టి వాక్యము లేని ప్రార్థన వ్యర్థము, వాక్యము లేని ఆరాధన వ్యర్థము. అందుకే యేసు ప్రభువుల వారు అన్నారు, మీరు కేవలం మీ పెదవులతో నన్ను స్తుతిస్తూ ఉన్నారు, దాని వలన ఏమి ప్రయోజనం? రెండవదిగా పరిశుద్ధాత్మ చేత కాల్చబడేటువంటి జీవితమును మనము కలిగి ఉండాలి. వాక్యానుసారంగా ప్రార్థన చేసిన నీవు పరిశుద్ధాత్మ చేత కాల్చబడడానికి ఇష్టపడాలి. చాలామంది చెప్పుకుంటారు, నా ప్రార్థన వలన ఇది జరిగింది, నా ప్రార్థన, నేను ఉపవాసం ఉండి చేసినటువంటి ప్రార్థన వలన జరిగినటువంటి అద్భుతం, నేను ప్రార్థన చేశాను కాబట్టి, నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి, నేను అందరితో ప్రార్థన చేయించాను కాబట్టి లేదు అక్కడ. ఎందుకంటే అసలు నీ ప్రార్థన ఏమైంది? నిప్పుల పైన పెట్టినప్పుడు పొగగా మార్చబడింది. హల్లెలూయా. పొగ అయిపోయింది అంతే. అంటే ఏమైంది అక్కడ? నీ ప్రార్థన అన్నటువంటి అతిశయం అక్కడ లేదు. ప్రార్థన ప్రార్థనగా చేరలేదు అసలు దేవుని దగ్గరికి. పొగ అయిపోయింది అంటే అది కాలిపోయింది, దహించి వేయబడింది. ఇక నేను, నా శక్తి, నా బలము, నా ఉపవాసము అన్నటువంటి వాటికి అక్కడ చోటు లేదు. వాక్యానుసారంగా చేసేటువంటి ప్రార్థన నిన్ను పరిశుద్ధాత్మపై దహించి వేస్తుంది. ఎప్పుడైతే ఆ యొక్క ధూప ద్రవ్యములతో కలుపబడినటువంటి పరిశుద్ధుల ప్రార్థనలు బలిపీఠము పైన ఉన్నటువంటి నిప్పుల పైన పెట్టబడ్డాయో అక్కడ రెండు విషయాలు జరిగాయి. ఒకటి, ఆ ప్రార్థనలు పొగ రూపములో పైకి వెళితే ఆ యొక్క ప్రార్థనలను మండించి కాల్చి పొగవలే పైకి పంపించినటువంటి ఆ యొక్క నిప్పులు భూమి మీదకి కుమ్మరించబడ్డాయి. అప్పుడు ఆ యొక్క ఏడు బుర్రలు ఊదబడ్డాయి. అంటే దేవుని యొక్క దీవెన ఆశీర్వాదములు నీ మీద కుమ్మరించబడాలి అంటే పరలోకంలో సమృద్ధిగా ఉన్నాయి దేవుని దీవెన ఆశీర్వాదములు. ఆయన బలిపీఠము మీద ఆ నిప్పులు ఉన్నాయి. అయితే ఆ నిప్పులు ఆ ధూపార్తిలో తీసుకొని ఆ దూత భూమి మీద ఎప్పుడు వేసింది అంటే, ఎప్పుడైతే ధూప ద్రవ్యములతో కలపబడినటువంటి పరిశుద్ధుల ప్రార్థనలను ఆ యొక్క నిప్పులు కాల్చి పొగవలే పైకి పంపించేసిందో అప్పుడు ఆ యొక్క నిప్పులు భూమి మీదకి కుమ్మరించబడ్డాయి. హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుని దీవెన ఆశీర్వాదములు నీ మీదకి పరలోకము నుండి కుమ్మరించబడాలి అంటే అక్కడ ఉన్నాయని అవి కుమ్మరించబడతాయని కాదు, అక్కడ ఉన్నాయి కానీ అవి భూమి మీద అనగా నీ జీవితంలో అవి కుమ్మరించబడాలి అంటే మొదట వాటికి ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏంటంటే అవి ఆ నిప్పుల మీద ఉంచబడినటువంటి ప్రార్థనలను కాల్చి పొగవలే దేవుని సన్నిధికి చేర్చబడాలి.
కాబట్టి నీ జీవితంలో దీవెన ఆశీర్వాదం అన్నటువంటిది థర్డ్ పాయింట్. అది ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాక్యముతో నీ ప్రార్థన కలపబడాలి. రెండవది పరిశుద్ధాత్మ చేత నీ ప్రార్థన కాల్చివేయబడాలి. దేవుని సన్నిధికి పొగవలే వెళ్ళాలి. అప్పుడు ఆ కాల్చినటువంటి నిప్పులు భూమి మీద కుమ్మరించబడతాయి. సరే, తిరిగి మన యొక్క అంశంలోనికి మనం వచ్చినట్లయితే 6వ వచనం. అంతటా 7 ఊరలు పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. ఇప్పుడు 7 దూతలు కూడా, అంటే 7 బూరలు ఏ దూతలకైతే ఇవ్వబడ్డాయో ఆ దూతలు వాటిని ఊదటానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి. ఊదడం ఒకసారి మనం చూసినట్లయితే ఆదికాండంలో 2వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయెనో. మొట్టమొదటిగా దేవుడు ఊదాడు. ఎక్కడ ఊదాడంటే తాను సృజించినటువంటి మనిషి యొక్క నాసికారంధ్రములలో ఊదినప్పుడు నరుడు జీవాత్మయ్యాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం. రెండవదిగా యేసు ప్రభువుల వారు చనిపోయి పునరుద్ధానుడైనటువంటి తరువాత యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనంలో యేసు ప్రభువుల వారు ఆయన శిష్యుల మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందమన్నాడు. 2 సార్లు దేవుడు ఊదాడు. ఒకసారి ఊదినప్పుడు మనిషి జీవాత్మయ్యాడు, 2వసారి ఊదినప్పుడు మనిషి పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఆయన ఊదినటువంటి 2 సార్లు కూడా గాలి అక్కడ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మనము ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం, గాలి పీల్చుకోగలుగుతున్నామంటే దేవుడు ఊదినటువంటి గాలిని బట్టి. రెండవదిగా పరిశుద్ధాత్మ పొందమని ఆయన వారి మీద ఊదాడు. అపొస్తల కార్యములలో 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ 2వ వచనాలలో పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు గొప్ప గాలి వారు కూడి ఉన్నటువంటి గదిని కమ్ముకున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు దేవుడే ఈ యొక్క దూతలకు ఊదమని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ యొక్క బూరలు ఊదినప్పుడు చాలా నష్టం జరుగుతుంది, చాలా నష్టం జరుగుతుంది. మొదట దేవుడు ఊదినప్పుడు చాలా లాభం జరిగింది. జీవము లేనటువంటి మనిషి జీవాత్మగా చేయబడ్డాడు. ఆదికాండంలో యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనంలో యేసు ప్రభువుల వారు ఊదినప్పుడు అపవిత్రునిగా ఉన్నటువంటి మనిషి పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి గొప్ప గాలిని ఆయన అనుగ్రహించాడు. అయితే 3వసారి ప్రకటన గ్రంథంలో ఈ యొక్క 8వ అధ్యాయంలో 7 దూతలు 7 బూరలను ఊదినప్పుడు బహు శ్రమ కష్టము, ఈ భూమి మీద ఎన్నో విపత్తులు సంభవించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మొదటి దూత బూరను ఊదినప్పుడు ఏం జరిగిందో 7వ వచనాన్ని మనం చదువుదాం. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 1/3 భాగం కాలిపోయెను, చెట్లలో 1/3 భాగమును కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. చూడండి, మొదటి దూత బూరను ఊదినప్పుడు రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లు అగ్ని భూమి మీద పడింది. ఇది చాలా ఆశ్చర్యం. జనరల్గా
అగ్నినైనా ఆ వడగండ్లు ఆఫ్ చేయాలి, లేకపోతే ఆ వడగండ్లను బట్టి అగ్ని అయినా కాల్చకుండా ఆగిపోవాలి. అది సైన్స్ యొక్క థిరీ. అయితే సైన్స్కు అతీతంగా రక్తముతో మిళితమైన, అంటే బహుశా ఆ వడగండ్లు ఎర్రని కలర్లో ఉంటాయేమో, మామూలుగా మనకు వర్షంలో పడేటువంటి వడగండ్లు తెల్లగా ఉంటాయి, అయితే రక్తముతో మిళితమైనటువంటి ఆ యొక్క వడగండ్లు అగ్ని భూమి మీద వేయబడినప్పుడు భూమి మీద మూడవ భాగము కాల్చబడిందంట. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి! అంత మాత్రమే కాదు, ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి చెట్లలో మూడవ భాగము కాల్చివేయబడింది. ఈ చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తాయి కదా, గాలినిస్తాయి. అయితే దేవదూతలు గాలిని ఊదినప్పుడు గాలినిచ్చేటువంటి చెట్లు మూడవ భాగం కాల్చివేయబడతాయి. ఈ విధముగా మొదటి దూత బూరను ఊదినప్పుడు రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లు అగ్ని భూమి మీద కుమ్మరించబడినప్పుడు, భూమిలోని మూడవ భాగము కాల్చివేయబడినప్పుడు, భూమి మీద ఉన్నటువంటి చెట్లలో మూడవ భాగము కాల్చివేయబడినప్పుడు, భూమి మీద ఉన్నటువంటి పచ్చని గడ్డంతయు కాల్చివేయబడినప్పుడు కూడా నీవు బ్రతకాలని దాదాపు 2000 సంవత్సరముల క్రితము యేసు ప్రభువుల వారు మ్రాను మీద అనగా శిలువ మీద మరణించాడు. హల్లెలూయా. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ పౌలు అంటూ ఉన్నాడు 9వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించు రక్షణను పొందుకొనుటకే దేవుడు మనల్ని నియమించి ఉన్నాడు గాని ఉగ్రత పాలవుటకు కాదు. గమనించండి, ఆ యొక్క ముద్రలు విప్పబడినప్పుడు, లేకపోతే ఆ బూరలు ఊదబడినప్పుడు నీవు నేను నశించిపోవడానికి, లేకపోతే దేవుని యొక్క ఉగ్రతకు పాలగూటకు దేవుడు మనల్ను నియమించలేదు. యేసుక్రీస్తునందు రక్షింపబడుటకే దేవుడు మనల్ని నియమించాడు. మనము జీవాత్మగా ఉండుటకే దేవుడు మన యొక్క నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదాడు. మనము దేవునిలో పరిశుద్ధంగా జీవించుటకు బ్రతుకుటకు సహాయము చేయగలిగినటువంటి పరిశుద్ధాత్మను ఆయన ఊదుట ద్వారా మన మీద కుమ్మరించాడు. 2వ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందంటే 8-9 వచనములను చదువుదాం. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. అందువలన సముద్రంలో 3వ భాగం రక్తమాయెను. సముద్రంలోని ప్రాణం గల జంతువులలో 3వ భాగం చచ్చెను. ఓడలలో 3వ భాగం నాశనమాయెను. ఇప్పుడు 2వ దూత బూర ఊదింది. ఇప్పుడు ఏం జరిగిందంటే అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడింది. అంటే కొండ అంటే కొండ కాదు, కొండ వంటిది. యోహాను చూచినటువంటి ఆ యొక్క దృశ్యాన్ని ఆయన యాస్ క్లోజ్ యాజ్, అంటే ఎంత దగ్గరగా దాన్ని మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుందో అంత దగ్గరగా ఆయన కొండను పోల్చి చెప్తున్నాడు. ఇప్పుడు సముద్రములో ఉన్నటువంటి నీళ్లు 3వ భాగము రక్తముగా చేయబడ్డాయి. ఆ సముద్రములో ఉన్నటువంటి జంతువులు 3వ భాగం చనిపోయాయి. నీవు చనిపోవాలని కాదు, నీవు నశించిపోవాలని కాదు, ఆ సముద్రములోని 3వ భాగము నీరు రక్తముగా మార్చబడ్డానికి ముందే 2000 సంవత్సరముల క్రితము దాదాపు యేసు ప్రభువుల వారు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. హల్లెలూయా. ఆయన రక్తములో మనము కడగబడాలి, ఆయన రక్తములో మన వస్త్రములను ఉదుకుకొని తెలుపు చేసుకోవాలి. 3వ బూర ఊదినప్పుడు ఏం జరిగిందంటే 10-11 వచనాలు చదువుదాం. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న
ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల మూడవ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రములకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో మూడవ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. ఇప్పుడు మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్నటువంటి ఒక పెద్ద నక్షత్రము ఎక్కడ పడిందంట? నదులలో పడింది. ఇంకా ఎక్కడ పడింది? నీటి బుగ్గల మీద పడింది. ఆ నక్షత్రం పేరు మాచిపత్రి. కాబట్టి నీటిలోని మూడవ భాగము మాచిపత్రి ఆయనంటే చేదైపోయాయి. ఆ చేదైనటువంటి నీళ్లు తాగి చాలామంది చనిపోతారు. అయితే ఆ చేదైనటువంటి నీళ్లు తాగి నీవు చనిపోవటకు కాదు, దేవుడు నిన్ను నియమించినటువంటిది, ఏర్పరచుకొనినటువంటిది. నీవు నేను ఆ యొక్క మూడవ దూత బూరను ఊదినప్పుడు నదులలోను నీటి బుగ్గలలోను ఉన్నటువంటి మూడవ భాగము నీరు చేదు చేయబడినప్పటికీ నీవు నేను నశించిపోకుండా బ్రతుకుటకే దాదాపు 2000 సంవత్సరముల క్రితము యేసు ప్రభువుల వారు ఆ కల్వరి శిలువ పైన ఆయన చేదును స్వీకరించాడు. హల్లెలూయా. ఆయన నేను దప్పికొంటూ ఉన్నాను అని కేకలు వేసినప్పుడు అక్కడ చిరకతో నిండినటువంటి ఒక దానిని ఆయన నోటికి అందించారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దావీదు భక్తుడు కీర్తనల గ్రంథంలో అంటున్నాడు, చేదును వారు నాకు ఆహారంగా ఇచ్చారు, చిరకను త్రాగనిచ్చారు. ఎందుకు? ఆయన 2000 సంవత్సరముల క్రితం ఆయన శిలువ మీద మ్రాను మీద వ్రేలాడాడంటే ఒకరోజు వస్తుంది భూమి అంతము కావడానికి ముందుగా ఆ మొదటి దూత బూరను ఊదినప్పుడు భూమి మీద ఉన్నటువంటి చెట్లలో మూడవ భాగం కాల్చివేయబడతాయి. ఎందుకు? ఆయన 2000 సంవత్సరముల క్రితం ఆ యొక్క కల్వరి శిలువ మీద తన పరిశుద్ధ రక్తాన్నంతటినీ కూడా కార్చాడంటే భూమి గతించిపోవడానికి ముందు ఒకరోజు వస్తుంది, రెండవ దూత బూరను ఊదినప్పుడు సముద్రములో ఉన్నటువంటి మూడవ భాగము నీరు రక్తము చేయబడుతుంది. ఎందుకు ఆయన కల్వరి శిలువలో ఆ చేదును ఆహారంగా తీసుకున్నాడంటే, ఆ చిరకను యేసు ప్రభుల వారు ఎందుకు తీసుకున్నారంటే, భూమి గతించిపోవడానికి ముందు మూడవ దూత బూరను ఊదినప్పుడు నదులలో నీటి బుగ్గలలో ఉన్నటువంటి మూడవ భాగము నీరు చేదు చేయబడుతుంది. 4వ బూర ఊదినప్పుడు ఏం జరిగిందంటే 12వ వచనం, 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో మూడవ భాగం చీకటి కమ్మునట్లును, పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో మూడవ భాగం కొట్టబడెను. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోవచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరంతో చెప్పుట వింటిని. ఇండియాలో ఎండ యొక్క విలువ తెలియదు కానీ అమెరికా, ఇంగ్లాండ్ లాంటి వెస్టర్న్ కంట్రీస్లో ఎప్పుడెప్పుడు సూర్యుడు ప్రకాశిస్తాడు అని వేచి ఉంటారు, ఎందుకంటే అక్కడ అంత చలి. అయితే మూడవ భాగము ఒకవేళ సూర్యుడు ప్రకాశించకపోతే అప్పుడు ఇంకా ఎంత చలి ఉంటుంది? చంద్రుడు నక్షత్రములు కూడా ప్రకాశించకపోతే ఆ చలి ఎంత భయంకరంగా ఉంటుంది. ఎంత ఎండకైనా తట్టుకోగలము కానీ చలికి తట్టుకోలేము. అయితే ఆ పరిస్థితిలో చాలామంది చనిపోతారు. అయితే నీవు నేను చనిపోకూడదనే దాదాపు 2000 సంవత్సరముల క్రితము యేసు ప్రభువుల వారు కల్వరి శిలువ మీద ఆయన ఇక మరణించడానికి 3 గంటల ముందు అనగా
మధ్యాహ్నము 12 గంటలు మొదలుకొని ఆయన చనిపోయినటువంటి 3వ గంట వరకు సూర్యుడు చీకటిగా చేయబడ్డాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనకు ముందుగానే తెలియజేస్తున్నాడు, ప్రపంచము యొక్క అంతములో సూర్యుడు చీకటిగా చేయబడతాడు, చంద్ర నక్షత్రములు చీకటిగా చేయబడతాయి, అవి 3వ భాగము ప్రకాశింపని ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు నీకు నాకు అవకాశం ఉన్నది. ప్రపంచం అంతం కాబోతూ ఉంది, ఆ బూరలు ఊదబడతాయి, ఆ ముద్రలు విప్పబడతాయి. అయితే ఆ ముద్రలు విప్పబడకముందు, ఆ బూరలు ఊదబడకముందు, ఆ యొక్క భూమి 3వ భాగము కాల్చివేయబడకముందు, ఆ సముద్రము 3వ భాగము రక్తముగా చేయబడకముందే, ఆ యొక్క నదులు నీటి బుగ్గలు 3వ భాగము చేదు చేయబడకముందే, సూర్యుడు చంద్రుడు నక్షత్రములు 3వ భాగము ప్రకాశింపకుండా ఉండేటువంటి పరిస్థితి రాకముందే నీవు నేను యేసు ప్రభువుని అంగీకరించాలి. అంగీకరించడం మాత్రమే కాదు, యేసు ప్రభువులు వారు ఏమంటున్నారంటే లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం, కాబట్టి మీరు జరగబోవు వీటి నెలలను తప్పించుకొని మీరు మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఏం చేయమంటున్నాడంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. నీవు తప్పించబడాలంటే ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. మరలా ప్రశ్న ఏంటంటే నీవు ఎలా ప్రార్థన చేస్తున్నావు? ప్రార్థన చేయాలి అయితే ఎలా చేస్తున్నావు? పరీక్ష రాయాలి, నీవు ఎలా రాస్తున్నావు? కాపీ కొడుతున్నావా, లేకపోతే ఇంకొకరి చేత రాయించేస్తున్నావా? రాయాలి పరీక్ష, అని ఎలా రాస్తున్నావు? చేయాలి ప్రార్థన. వీటన్నిటి నుండి అనగా జరగబోయేటువంటి ఈ యొక్క విషయాలన్నీ, 7 ముద్రలు విప్పబడినప్పుడు జరగబడేటువంటి విపత్తుల నుండి, 7 బూరలు ఊదబడినప్పుడు జరిగేటువంటి విపత్తుల నుండి, 7 పాత్రలతో నిండి ఉన్నటువంటి దేవుని యొక్క ఉగ్రత భూమి మీద కుమరించబడినప్పుడు జరిగేటువంటి విపత్తుల నుండి నీవు తప్పించుకొని ఆ యొక్క మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి కలిగి ఉండాలంటే నీవు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అయితే ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నావు? నీకు నచ్చినట్లు చేస్తున్నావా? నీకు తోచినట్లు చేస్తూ ఉన్నావా? దేన్ని ఆధారం చేసుకొని చేస్తున్నావు? స్వలాభము కొరక? అలా చేయకూడదు. అందుకే ఈ యొక్క బూరలు ఊదబడ్డానికి ముందుగా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు, పరిశుద్ధుల ప్రార్థనలు అక్కడ ఉన్నాయి. అయితే ఆ పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాలి అంటే అవి ధూప ద్రవ్యములతో కలపబడాలి, దేవుని వాక్యముతో నీ ప్రార్థన కలపబడాలి. దేవుని వాక్యముతో కలపబడినటువంటి నీ యొక్క ప్రార్థనా జీవితము పరిశుద్ధాత్మ చేత దహించబడి వేయబడేటువంటి అనుభవంలోనికి నేను తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. ఆ బలిపీఠము మీద ఉన్నటువంటి నిప్పుల మీద ధూప ద్రవ్యములతో కలపబడినటువంటి ఆ పరిశుద్ధుల ప్రార్థనలు వేయబడినప్పుడు ఆ యొక్క ప్రార్థనలు ఇక ప్రార్థనలుగా కనిపించలేదు. నేను కనిపించలేదు, నువ్వు కనిపించలేదు. నీ స్వనీతి, నీ యొక్క మంచి పనులు, నీ యొక్క ఆత్మీయ జీవితం, నీ యొక్క ఉపవాసం, నీ యొక్క ప్రార్థన, నీ యొక్క భక్తి, నీ యొక్క శక్తి ఏవి కనిపించలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ప్రార్థనలను దహించినప్పుడు అవి పొగవలే పైకి లేచి దేవుని సన్నిధికి చేరాయి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గర్వపరచు. ఆ అనుభవంలోనికి ఎదగాలి మనం, ఆ భక్తిలోనికి మనం రావాలి, ఆ ఆత్మీయ జీవితంలోనికి మనం ఎదగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనము కనిపించకూడదు, ఎందుకంటే మనం ఏమీ చేయలేదు, ఆయనే చేశాడు, ఆయనే మ్రాను మీద వేలాడాడు, ఆయనే తన రక్తాన్ని కార్చాడు, ఆయనే ఆ చేదైనటువంటి చిరకను పుచ్చుకున్నాడు,
ఆయనే శిలువలో మరణించినప్పుడు సూర్యుడు చీకటిగా చేయబడ్డాడు. మన వంతు ఏమీ లేదు. వాస్తవానికి చెప్పాలంటే ఆ చిరకను తాగించినటువంటి వాళ్ళలో మనము ఒకరము, ఆయనను శిలువ వేసినటువంటి వారిలో మనము ఒకరము, ఆయన శిలువ మీద రక్తాన్ని చిందించేటట్లు జీవించినటువంటి చెడ్డ జీవితాన్ని కలిగినటువంటి వారిలో మనము ఒకరము. ఆయన మ్రాను మీద వేలాడుటకు మనము కూడా ఒక కారణం, మనమే కారణం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఇక దహించి వేయబడాలి. మనము పొగవలే పైకి దేవుని సన్నిధికి చేరాలి. కాల్చివేయబడినప్పుడు పొగ పైకి వస్తుందా కిందికి పోతుందా? పొగ ఎప్పుడు కూడా పైకే పోతుంది. మన ప్రార్థనలు కిందికి పోతున్నాయి, ఎందుకంటే కాల్చివేయబడడం లేదు. కాబట్టి మన జీవితంలో శక్తి కావాలి. వీటన్నిటి నుండి కూడా తప్పించబడాలి మనం. కొంతమంది ఏమంటారంటే ఈ యొక్క ముద్రలు విప్పబడ్డానికి ముందుగా, ఈ యొక్క బూరలు ఊదబడ్డానికి ముందుగా దేవుడు సంఘాన్ని తీసుకొని పోతాడు అని నమ్ముతారు. ఎందుకంటే నేను మిమ్మల్ని తప్పిస్తాను అని ఇక్కడ యేసు ప్రభువులు వారు చెప్తున్నారు. అయితే నేను అనుకుంటాను, నాకు ఇది వరకు అర్థమైంది ఏంటంటే ఈ యొక్క ముద్రలు విప్పబడిన తరువాత ఈ బూరలు ఊదబడినటువంటి సందర్భంలో మనం ఎత్తబడతాం, అప్పుడు క్రీస్తు వస్తాడు. రెండు కూడా దాదాపు ఒకేసారి జరుగుతాయన్నటువంటిది నా నమ్మకం. ఎందుకు అన్నటువంటిది నేను ఇంతకుముందు అధ్యాయంలో చాలా విషయాలు చెప్పాను. జలప్రళయం వచ్చినప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ చనిపోయారు. అయితే నోవహు, ఆయన భార్య, ఆయన ముగ్గురు కుమారులు, ఆయన కోడళ్ళు, వీరు మాత్రమే రక్షింపబడ్డారు. అంటే ఆ జల ప్రళయము నుండి వీరు తప్పించబడ్డారు. అంటే దేవుడు వారిని ఏదో ఆకాశమునకు కొనిపోయి వారిని తప్పించాడా? లేదు. జల ప్రళయం వచ్చినప్పుడు వారు ఉన్నారు, జల ప్రళయంలో చనిపోతూ ఉన్నారు అందరూ, అప్పుడు వారు ఉన్నారు. బట్ యట్ దేవుడు వారికి ఒక సేఫ్ ప్లేస్ని, ఓడను సిద్ధం చేసుకోమన్నాడు. దానిలో ఉన్నవారు తప్పించబడ్డారు. ఇజ్రాయేలీయులు కూడా ఐగుప్తు దేశం మీదకి దేవుడు పంపించినటువంటి ఆ యొక్క 10 తెగుళ్ళు కూడా ఇజ్రాయేలీయులను దేవుడు ఏదో మధ్యాకాశంలోనికి తీసుకొని వెళ్ళుట ద్వారా దేవుడు వారిని తప్పించలేదు. ఇజ్రాయేలీయులు అక్కడే ఉన్నారు, ఐగుప్తీయులు అక్కడే ఉన్నారు. తెగుళ్ళు వచ్చాయి. అయితే ఎవరి మీదకి వచ్చాయంటే దేవునికి ఒక స్పెసిఫిక్ ప్లాన్ ఉంది, పర్పస్ ఉంది. ఎవరి మీదికి పంపబడ్డాలో దేవునికి తెలుసు కాబట్టి వారి మీదికే అవి పంపబడ్డాయి. ఐగుప్తు దేశంలోని ప్రతి తొలిచూలు చంపబడినప్పుడు ప్రతి ఇంటిలో ఉన్నటువంటి తొలిచూలు చంపబడింది, కుమారులు చంపబడ్డారు. అయితే ఇజ్రాయేలీయులలో మాత్రము ఎవరూ చంపబడలేదు. కారణం దేవుడు అన్నాడు, మీ ఇంటికి రక్తాన్ని వేసుకోవాలి, రక్తపు గుర్తును మీ యొక్క ఇంటి ద్వారము మీద వేసుకోవాలి. వారు ఎత్తబడినప్పుడు శ్రమ జరగలేదు, వారు ఉండగా జరిగింది. నేను అనుకుంటాను ఇవన్నీ జరిగినప్పుడు మనం ఖచ్చితంగా ఉంటామేమో. నేను ఎందుకు అలా అనుకుంటానంటే దేవుడు సంఘములతో చెప్తున్నప్పుడు ఆయన జయించువానికి నేను జీవ వృక్షముని ఇస్తానన్నాడు, జయించువానికి మరుగైయున్న మన్నాని ఇస్తానన్నాడు. నేను అనుకుంటాను ఈ విధంగా బూరలు ఊదబడినప్పుడు, ముద్రలు విప్పబడినప్పుడు కరువు వస్తుంది, ఆహారం కొరత వస్తుంది. దీని తర్వాత 666 ముద్ర వేసుకోవడం వస్తుంది. ఆ టైంలో దేవుని ప్రజలను దేవుడు ఆ జీవ వృక్షం వలన, మరుగై ఉన్నటువంటి మన్నా వలన పోషిస్తాడేమో. హల్లెలూయా. ఎందుకంటే ఇంకా పరలోకానికి పోతే అక్కడ ఆకలి ఉండదు, తప్పికుండదు. మనకెందుకు మన్నా ఎందుకు? కాబట్టి నేను అనుకుంటాను దేవుడు ఆ పరిస్థితుల్లో దేవుని కొరకు నిలబడినటువంటి వారిని
ఆయన పోషిస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు మనం ధ్యానిస్తున్నామంటే ఆయన రాకడ త్వరలో ఉంది, మన ప్రార్థనా జీవితాలు మార్చబడాలి. ప్రార్థన చేయాలని ఏదో చేయొద్దండి, వాక్యాన్ని కలపండి, పరిశుద్ధాత్మ చేత మీ జీవితాలు దహించి వేయబడాలి, పొగైపోవాలి. మీరు ప్రభువు అట్టి కృపను మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. రాకడ వాస్తవం, అముద్రలు విప్పబడతాయి, అబ్బురలు ఊదబడతాయి. ఈ ఉగ్రతతో నిండినటువంటి ఆ పాత్రలు కుమరించబడతాయి. అయితే ప్రభా, వీటన్నిటి నుండి మేము తప్పించబడి భూమి మీద ఉన్నటువంటి చెట్లు మూడవ భాగము కాల్చివేయబడిన, భూమి మూడవ భాగము కాల్చివేయబడిన, సముద్రములోని నీరు మూడవ భాగము రక్తముగా చేయబడిన, నదులలో నీటి బుగ్గలలో ఉన్నటువంటి నీరు మూడవ భాగము చేదైపోయిన, సూర్య చంద్ర నక్షత్రములు ప్రభా మూడవ భాగము ప్రకాశింపకపోయినా మేము నశించిపోక, వాటి నుండి తప్పించబడి, ఆ విపత్తుల నుండి తప్పించబడి మీ ఎదుట నిలవబడుటకు శక్తి గల వారమగునట్లుగా ప్రభువా ఎల్లప్పుడూ ప్రార్థన చేయుటకు సహాయించండి. ఏదో చేయాలంటే చేయాలని చేసేటువంటి ప్రార్థనలు కాదు, మనుషుల ఎదుట చేసేటువంటి ప్రార్థనలు కాదు ప్రభువా, మాకు నచ్చినట్లు చేసేటువంటి ప్రార్థనలు కా, మాకు కావలసినవి పొందుకోవడానికి చేసేటువంటి ప్రార్థనలు కాదు నాయనా. మా ప్రార్థనలు ధూప ద్రవ్యములతో కలపబడాలి, మీ వాక్యముతో కలపబడేటువంటి ప్రార్థనలు చేయాలి ప్రభువా. ఈ మాటలు వింటున్నటువంటి మీ బిడ్డలు నాయనా, వారు చేస్తున్నటువంటి ప్రార్థనలో మీ వాక్యము కలపబడటానికి సహాయించండి. వారు చేస్తున్నటువంటి విజ్ఞాపన మీ వాక్యము అంగీకరిస్తుందో ఆమోదిస్తుందో లేదో తెలుసుకొని మీ వాక్యాన్ని వారి ప్రార్థనలో కలిపి చేసేటువంటి విధముగా మీరు సహాయం చేయండి. ధూప ద్రవ్యములతో కలపబడినటువంటి ఆ యొక్క పరిశుద్ధుల ప్రార్థనలు బలపీఠం మీద ఉంచబడినటువంటి నిప్పుల మీద వేయబడినప్పుడు ఆ యొక్క ప్రార్థనలు ఆ యొక్క ధూప ద్రవ్యములు పగవలే కాల్చబడి మీ సన్నిధికి పైకి వచ్చినట్లుగా మీ వాక్యంలో చూశా. మా ప్రార్థనలు కూడా ప్రభువా, మా జీవితాలు కూడా, మా ఆత్మలు కూడా నాయనా పరలోకంలోనికి పైకి చేర్చబడినట్లుగా వాక్యానుసారంగా మేము జీవిస్తూ ఉండగా, వాక్యానుసారమైనటువంటి ప్రార్థనలు మేము చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవా మీరు మమ్మల్ని దహించండి. మాలో ఉన్నటువంటి గర్వమును, అతిశయమును, మనుషుల మెప్పును దహించి వేయండి. మనుషుల ముందర బోరను ఊదించేటువంటి వ్యక్తిత్వాన్ని దహించి వేయండి ప్రభువా. ఇక మేము కనిపించకుండా, మా భక్తి కనిపించకుండా, మా ప్రార్థన కనిపించకుండా ప్రభువా, మా శక్తి కనిపించకుండా, మా ఉపవాసము కనిపించకుండా నాయనా, మా ప్రార్థనలు, మా జీవితము పగవలే పైకి లేచి మీ సన్నిధికి చేరునట్లుగా పరిశుద్ధాత్మదేవా మాలో క్రియలు జరిగించి. జరగబోవు వీటన్నిటి నుండి తప్పించబడి మీరు వచ్చినప్పుడు మీ ఎదుట నిలువబడుటకు శక్తి గల వారమగునట్లుగా వాక్యానుసారంగా ప్రార్థించుటకు పరిశుద్ధాత్మ చేత కాల్చబడుటకు మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి.